చాలామందికి తెలిసింది ఏంటంటే కే విశ్వనాథ్ గారు అంటే శంకరాభరణం నుంచే వరంగా చెప్పండి బిఫోర్ క్రిస్ట్ ఆఫ్టర్ క్రిస్ట్లా కే విశ్వనాథ్ గారి సినిమా కెరీర్ని శంకరాభరణం తర్వాత శంకరాభరణం ముందు చెప్పుకోవాలి మనం. శంకరాభరణం తర్వాత మీకు ఓ సాగర సంగమమా, స్వాత్యముచ్చమ, స్వాతికిరణమా, సిరివెన్నెల, శృతులయ్యల, అపద్బంధుడ, సుతరదారుల ఏదన్నా కావచ్చండి. ఎందుకంటే బికాస్ ప్రప్రథమంగా తెలుగు జాతి చలనచిత్ర పరిశ్రమ యొక్క బావుటాన్ని ప్రపంచపరంగా ఎగిరించిన మహనీయుడు శంకరాభరణంతో కే విశ్వనాథ్ గారు సెల్యూట్. ఏం గొప్పతను శంకరాభరణం. చివరికి మలయాళంలో కానీ తమిళంలో కానీ హిందీలో కానీ రిలీజ్ అయితే మీరు నమ్మని మిత్రులారా పాటలను యాడ్ మన తెలుగులో ఉంచుకోరండి. దట్ ఈస్ కే విశ్వనాథ్ రైట్. అయితే శంకరాభరణానికి ముందైనా ఎటువంటి సినిమా తీశారండి? ఆయనలో ఉన్న వర్తనే గుర్తించి అక్కినాయేశ్వరారు ఆయన అన్నపూర్ణ బ్యానర్ మీద దుఃఖపడి మోసం చెప్పి ఆత్మగౌరవాన్ని సినిమాకి ప్రధానంగా అవకాశం ఇచ్చారండి. ఆ రోజులకి ప్రతి హిట్ అండి రాష్ట్రపతి అవార్డు, నంది అవార్డు. అక్కడి నుంచి ఆ మహానుభావుడు ఇచ్చిన సినిమాలు కాలం మారింది. చెల్లెలు కాపురం, జీవన జ్యోతి, శారద, చిన్ననాటి స్నేహితులు, ఉన్నమ్మ పుట్టుబెడత, ఎలాంటి రామారావు గారితో, నాగేశ్వర గారితో, స్వామిభావు గారితో, కృష్ణ గారితో, ఒకళ ఇద్దర మహామహా సినిమా చూసాడు కే విశ్వనాథ్ గారు. అన్ని హిట్లు, విభజన హిట్లు అండి, అన్ని సమస్యలు. ఆ దశ నుంచి శంకరాభరణంతో ఆయన మైండ్ సెట్ మొత్తం తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయం, సంగీతం, సాహిత్యం వీటి మీద వెళ్ళిపోయి మ్యాగ్జిమం చూసుకోండి. మ్యాగ్జిమం ఎస్ 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 శంకరాభరణం తర్వాత మ్యాగ్జిమం సినిమా టైటిల్స్ ఎస్ఏ. అక్కడి నుంచి అలా సినిమాలు తీస్తూ మళ్ళీ ఆకాశానికి ఆయన తెలుగు సాహిత్య సాంప్రదాయాన్ని నిజంగా కాపాడిన మహానుడు కే విశ్వనాథ్ గారు అండి. ఇక నాకు తెలిసి మీకు చెప్తున్నాను, మన తెలుగు చలచిత్ర పరిశ్రమలో ఒక హెచ్ఎం రెడ్డి గారు, ఓ సి పుల్లయ్య గారు, ఓ పి పుల్లయ్య గారు ఎలా మనం ప్రొడ్యూసాం రైట్. ఆ తర్వాత కేవీ రెడ్డి గారు, ఆల్ సుబ్బారావు, భీమసుండ గారు, కాపిచ్చానికి ఎలాంటి మహానుభావులు ఎలా చూసాం రైట్. ఆ తర్వాత మాకు తెలిసి మా తరలి మీరంతా పిల్లకాయలు, ఇప్పుడంతా మీకు తెలిసిన వారు అంతా తెలుసు, రాజమౌళి గారు వారు వారు మీకు తెలుసు రైట్. మా తరంలో మా గురుదాస్ నాన్నగారు, కే విశ్వనాథ్ గారు, బాపు గారు, కే రాఘవేంద్ర గారు, ఈ నలుగురు నాలుగు పిల్లర్స్ సినిమా తెలుగు పరిశ్రమకి ఒక డైరెక్టర్స్గా ఒక డైరెక్టర్కి ఆకాశం పేరు ఇస్తున్న మహనీయులు ఈ నలుగురు అండి.